ఎస్పీ గారు శ్రీ అంబురాజన్ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేమంతా కూడా ఈ శానిటైజర్స్ ఎప్పుడైతే ఈ తాగుడికి బానిసైన ఆ వ్యసనానికి లోనైనటువంటి వాళ్ళు మందు సరిగ్గా దొరకనందువల్ల లేకుంటే రేట్ ఎక్కువైన దానివల్ల అందుబాటులో లేనందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే శానిటైజర్స్ తాగుతున్నారు. అదే దీనికి చేసుకున్నారు, అందుబాటులో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి దాన్ని తాగేదానికి అలవాటు చేసుకున్నారు. దీంతో ముఖ్యంగా ఏంటంటే వెంట వెంటనే చనిపోదు, శానిటైజర్స్ తాగితే వెంటనే చనిపోదు. ఒక 2 నెలల వరకు దీన్ని అలా అన్ని అవయవాలంతా శరీరంలో చనిపోవడానికి ఆస్కారం. మన సబ్జెక్షన్లో రాయచోట్లో, లగేటపల్లిలో, వేంపల్లిలో, పులివెందల్లో సుమారుగా మనం కిరాణా షాపుల్లోనూ ప్లస్ మెడికల్ షాప్లోనూ మనం రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ ది డ్రగ్ కంట్రోల్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. వీళ్ళతో కలిపి మనము షాంపుల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ షాంపుల్స్లో ఏంటంటే ఎందుకు అంటే షాంపుల్స్ కలెక్ట్ చేసి మనము ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే దీంట్లో ఉన్న కంటెంట్స్ ఏవైతే కాంబినేషన్ ఏదైతే ఉందో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది అవన్నీ చెక్ చేయడం వల్ల ఆ రకంగా లేకుండా ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్స్ ఏదైతే ఎక్కువ ఉంటే అవి తాగడానికి మత్తి ఇవ్వడానికి అనుకూలంగా అవుతున్నాయి కాబట్టి షాప్స్ వాళ్ళ మీద ఏవైతే ఓచర్స్ లేకుండా వాళ్ళు కొంటున్నారో వాటిని కంప్లీట్గా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. రెండోది వచ్చి ఎక్కడైతే షాపులకు కానీ మెడికల్ షాపులకు కానీ ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ డీలర్స్ ఎవరు, సబ్ డీలర్లు డీలర్లు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కంపెనీ నుంచి వస్తుంది, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, వాళ్ళకి కూడా ఈ సీజ్ చేసిన దాంట్లో రాష్ట్రవ్యాప్తంగా డీజీ గారి ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ ఇదవుతుంది, ఆ కంపెనీల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా కిరాణా కొట్టులో కానీ లేకుంటే మెడికల్ షాప్లో కానీ ఎవరైతే అమ్ముతారో వాళ్ళ డీటెయిల్స్ ఎవరైతే కొనుక్కోతారో ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత ఎందుకోసం తీసుకెళ్తున్నాను ఈ చర్యలు ఈరోజు నిన్న నుంచి స్టార్ట్ అయింది. మనకు మన దీంట్లో కూడా షాంపుల్స్ పులివెందులో రాయచోట్లో షాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్లస్ డ్రగ్ కంట్రోల్ దీని నుంచి. వాళ్ళ మీద తప్పకుండా మనము చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా విలేజెస్లో కానీ ఎక్కడన్నా రిమోట్ ఏరియాల్లో మనం సోషల్ మీడియాలో మనం చూసాం, పత్రికల్లో కూడా మనం చూసాం, టీవీలో చూసాం ఈ శానిటైజర్స్ తీసుకుని కలిపి తాగుతా ఉండే దృశ్యాలు. అలాంటివి ఏదైనా కానీ ప్రజల దృష్టికి కానీ ఎవరి దృష్టికి వచ్చినా కానీ దయచేసి డైల్ 100కి కానీ డైరెక్ట్ ఎస్పీ గారి నెంబర్కి కానీ లేకపోతే మా నెంబర్కి కానీ ఎస్ఎస్ఓ నెంబర్కి కానీ దయచేసి చేస్తే కానీ వాళ్ళని తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయడం, డిఅడిక్షన్ సెంటర్లో చేర్పించడం ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేయడం పోలీసు శాఖ పొందుకున్నది. దీంతో ఎటువంటి ప్రశ్న ఇంకొక మన జిల్లాలో ఇంకొక శానిటైజర్ తాగి చనిపోయినాడు అని ఒక ఇంకొక ఎక్స్ట్రా ఫర్దర్ ఒక కేసు కూడా జరగకూడదని జిల్లా యంత్రాంగం అంతా కృతజ్ఞతలతో ముందుకెళ్తున్నాం. కాబట్టి పత్రికాముఖం కూడా పత్రికాముఖంగా కూడా మనం తెలియజేసేది ఏంటంటే మీరు వైడ్ పబ్లిసిటీ ఇస్తే ప్రజలు అవేర్నెస్ వస్తుంది. ఈ దీని ప్రకారం శానిటైజర్స్ కొనుగోలు అది సిస్టమేటిక్గా ఉందా లేదా, అదే రకంగా లోకల్ కొంతమంది చేస్తున్నారు, లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, స్పిరిట్ తెచ్చుకొని కనాయిని తెచ్చుకొని ఇంకోటి ఇంకోటి తయారు చేసుకొని దీని మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. అవును కూడా కరెక్ట్ చేస్తున్నాం. వితౌట్ బిల్స్ ఎవరైనా కానీ అమ్మితే శానిటైజర్ చట్టపర